హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ ఫోర్ స్టేట్స్కి కూడా డీలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ పెట్టుబడితో కేవలం ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్తోనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం ఒక వన్ ల్యాక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు రాబోయేది వచ్చేసి చలికాలం రైనీ సీజన్ సో ఇటువంటి సీజన్లో మనకి ఎక్కువగా అమ్ముడుపోయేటటువంటి ఐటెం ఏదైతే ఉందో అది వచ్చేసి ఇన్స్టంట్ గీజర్స్ సో మామూలుగా అయితే మనం చూసేటటువంటి గీజర్స్ టెన్ లీటర్స్ కెపాసిటీ ట్వంటీ లీటర్స్ కెపాసిటీ పెద్దగా ఉంటాయి సో అటువంటి వాటిని ఇన్స్టాల్ చేయాలన్నా కానీ పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ ఎక్కువ స్పేస్ అవసరం అవుతుంది లేబర్ కూడా ఎక్కువ అవుతుంది అలాగే అటువంటి గీజర్స్ని ఇన్స్టాల్ చేసినప్పుడు పవర్ కన్జెప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది పవర్ స్విచ్ ఆన్ చేయగానే మనకి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ తర్వాత మాత్రమే హాట్ వాటర్ రావడం జరుగుతుంది కానీ మనం లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఎయిట్ మోడల్స్ ఇన్స్టంట్ గీజర్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి చిటికెలో ఇన్స్టంట్గా విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్లో మనకి హాట్ వాటర్ వస్తాయి కంటిన్యూగా మీరు స్విచ్ ఆన్ చేసినంత వరకు ట్యాంక్లో వాటర్ ఉన్నంత వరకు మీకు వాటర్ వస్తూనే ఉంటాయి హాట్ వాటర్ సో మీకు హా మరీ ఎక్కువ హాట్గా వాటర్ కావాలి అంటే ట్యాప్ని కొద్దిగా స్లోగా కనుక తిప్పితే అంటే వాటర్ ఫ్లోని తగ్గిస్తే మీకు ఎక్కువ హీట్ రావడం జరుగుతుంది వాటర్ ఫ్లోని కనుక పెంచితే ఆ వాటర్ హీట్నెస్ అనేది తగ్గుతుంది సో మన దగ్గర సుమారుగా ఎయిట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఓంకార్ బ్రాండ్తో మీకు గీజర్స్ అవైలబుల్లో ఉన్నాయి చాలా హై క్వాలిటీతో తయారైనటువంటి మెటీరియల్ ఇది సో ప్లగ్ అండ్ ప్లే జస్ట్ మీ ఇంట్లో ఉన్నటువంటి ప్లగ్ పాయింట్కి దీన్ని ఇలా కనెక్ట్ చేయడము ఇచ్చేటటువంటి పైప్ని ఇక్కడ జస్ట్ చూపిస్తున్న విధంగా ఇలా కనెక్ట్ చేయాలి సో ఇలా ఇక్కడ కనెక్ట్ చేయడము నెక్స్ట్ ఎండ్ని వచ్చేసి వాటర్ ట్యాప్కి కనెక్ట్ చేయాలి సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని మనము పవర్ ప్లగ్ పాయింట్లో పెట్టాలి పెట్టి స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడి నుంచి ఇమిడియేట్గా విత్ ఇన్ ఫైవ్ సెకండ్లో హాట్ వాటర్ రావడం జరుగుతుంది విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్లో మీకు ఈ ప్లేస్ నుంచి హాట్ వాటర్ రావడం జరుగుతుంది సో ఇలాంటివి మన దగ్గర సుమారుగా ఎయిట్ మోడల్స్ ఉన్నాయి అంటే ఏ ఐటమ్ అయినా కానీ అడిషనల్ ఫీచర్స్తో వస్తాయి కాబట్టి అడిషనల్ ప్రైజ్ ఉంటుంది సో ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి మరొక మోడల్ ఇన్స్టాంట్ గీజర్ ఇది కూడా పోర్టబుల్ ఇన్స్టాంట్ గీజర్ చాలా తక్కువ స్పేస్లో వంటగదిలో హాట్ వాటర్ కావాలన్నా అలాగే బాత్రూంలో హాట్ వాటర్ కావాలన్నా కానీ చాలా తక్కువ పెట్టుబడితో చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేసేటటువంటి ఇన్స్టాంట్ మినీ గీజర్స్ ఎయిట్ మోడల్స్ లో ఉన్నాయి ఇది షవర్ మోడల్ అనమాట ఇందులో మనకి హాట్ వాటర్తో పాటు షవర్ చేయడానికి కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి సో ఇలాగా మన దగ్గర సుమారుగా ఎయిట్ మోడల్స్ ఉంటాయి ఆ మోడల్స్ ఏంటి ఏంటివి అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది సో మీరు ఎవరైనా కానీ ఏ మోడల్ అనేది సెలెక్ట్ చేసుకొని జస్ట్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి కనుక మీరు సెండ్ చేస్తే చాలు దాని యొక్క పూర్తి వివరాలు సెండ్ చేయడం జరుగుతుంది సో ఇది మొత్తం కూడా షాక్ ప్రూఫ్ అంటే ఎక్కడ షాక్ కొట్టడం జరగదు చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు సో షాక్ కొట్టడం జరగదు ఇక పవర్ కన్జెప్షన్ ఎలా సో మనకి ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్లో టోటల్ ఒక పెద్ద బకెట్ ఏదైతే ఉందో ఆ బకెట్ మొత్తం కూడా ఫిల్ అయిపోతుంది మనం కనుక ఇటువంటివి ఫైవ్ బకెట్స్ వాటర్ కనుక యూస్ చేస్తే కేవలం వన్ యూనిట్ మాత్రమే పవర్ కన్జప్షన్ అవ్వడం జరుగుతుంది ఇక ఎంతసేపు వాటర్ హీట్ అయ్యి వస్తూ ఉంటాయంటే మన ట్యాంక్లో వాటర్ అవైలబిలిటీ ఉన్నంత వరకు కంటిన్యూగా వాటర్ ఫ్లో అనేది వస్తూ ఉంటుంది సో కొంతమంది అడుగుతూ ఉంటారు వాటర్ ఫ్లో కనుక ఆగిపోతే ఎలా అంటే మనం ఇమిడియట్గా దాన్ని స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కువగా హీట్ అవుతుంది కాబట్టి లోపల ఉన్నటువంటి కాయిల్ అనేది సో మనం ఎప్పుడైతే వాటర్ ఫ్లోని ఆపడం జరుగుతుందో గీజర్ పాడైపోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా వాటర్ ఫ్లో ఆగినప్పుడు మనం ఇమిడియట్గా స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది సో ఎవరైనా కానీ ఈ మినీ ఇన్స్టాంట్ గీజర్ డీలర్షిప్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది మార్కెటింగ్ ఎలా చేయాలి అనేసి చాలా ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు అలాగే హౌసెస్ కావచ్చు ఇండివిజువల్ హౌసెస్ అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన యొక్క ఇన్స్టాంట్ గీజర్ కనుక డెమో ఇస్తే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఈ మినీ ఇన్స్టాంట్ గీజర్ని ఇన్స్టాల్ చేస్తారు ఎందుకంటే చాలా హై లుక్ ఉంటుంది బాత్రూమ్కే లుక్ రావడం జరుగుతుంది ఎందుకంటే డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ మోడల్స్లో ఈ ఇన్స్టాంట్ గీజర్స్ మన దగ్గర అవైలబుల్లు ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా బిల్డర్స్ని కాంట్రాక్టర్స్ని హౌస్ ఓనర్స్ని అప్రోచ్ అయితే కనుక ఈజీగా సేల్ అవుతాయి అలాగే పాంప్లిట్సు ని మనం ప్రింటింగ్ వేయించి న్యూస్ పేపర్స్లో ఇన్స్టాల్ చేసి సర్క్యులేట్ కనుక చేస్తే దాని ద్వారా కూడా మనకి ఎక్కువ సేల్స్ అవుతాయి అలాగే ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్స్ దగ్గరకు వచ్చేసి ఈ పాంప్లెట్స్ని కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే క్యూస్ పెట్టి అక్కడ డెమో కనుక చూపించగలిగితే అంటే మన ఇన్స్టంట్ గీజర్లో వాటర్ ఎంత హాట్గా వస్తాయి ఎంతసేపట్లో గీజర్ నుంచి హాట్ వాటర్ రావడం జరుగుతుంది ఇది కనుక కస్టమర్కి డైరెక్ట్గా డెమో కనుక చూపించగలిగితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్పాట్ సేల్ జరగడం జరుగుతుంది సో డైలీ మనం కేవలం ఒక టెన్ గీజర్స్ సేల్ చేసినా కానీ పర్ డే మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ఇన్కమ్ ఉంటుంది ఇంకా పెద్ద గీజర్స్ కనుక సేల్ చేస్తే అప్ టు టెన్ థౌసండ్ పర్ డే మార్జిన్ ఉంటుంది సో మంత్లీ మనకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు మినిమమ్ ఇన్కమ్ ఉంటుంది సో ఎవరైనా డీలర్షిప్ కావాలంటే స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి అలాగే ఇంకొకటి ఈ గీజర్స్కి వారంటీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అని అడుగుతారు సో ప్రతి గీజర్తో పాటు ఇలాగా మీకు వారంటీ కార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ మీకు వారంటీ కార్డ్ ఉంటుంది సో ఓమ్ కార్డ్ బ్రాండ్తోనే మీకు ఈ గీజర్స్ అన్నీ కూడా లో ఉంటాయి సో బల్క్ ఆర్డర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే మనకు కాల్ చేయండి సో మార్నింగ్ నైన్ థర్టీని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు మాత్రమే కస్టమర్ కేర్ సర్వీస్ అవైలబుల్టీ ఉంటుంది దయచేసి గమనించగలరు అలాగే ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మినిమం ఒక్కొక్క ఐటెం టూ కనుక పర్చేస్ చేసుకుంటే చాలు అంటే శాంపుల్స్ చూడడానికి అంటే టోటల్గా మీకు ఎయిట్ ఐటెంప్స్ కాబట్టి ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ పీసెస్ కనుక పర్చేస్ చేస్తే పంపించడం జరుగుతుంది ఏదైనా కానీ సింగిల్ ఐటెం పంపించాలి అంటే కనుక ట్రాన్స్పోర్టేషన్ అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఎయిట్ ఐటమ్స్ని శాంపుల్ కనుక పర్చేస్ చేస్తే మేము మీకు పంపించడం జరుగుతుంది విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాము అటువంటిది అవైలబిలిటీలో లేనప్పుడు ఏఎన్ఎల్ సర్వీస్ అంటే ఆర్టీసీలో పంపించడం జరుగుతుంది సో ఈ బిజినెస్ని ఎవరు చేయవచ్చు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఎలక్ట్రికల్ ఐటమ్స్ సేల్ చేసేటటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా వీటిల్ని అడిషనల్గా తీసుకొని చేయవచ్చు ట్రూ సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సన్నింగ్ ఆఫ్